అందర్నీ కూర్చోబెట్టి తను మాత్రం 8 గంటలు నించొని కష్టపడే వ్యక్తి ఎవరో తెలుసా? బస్ కండక్టర్. బాగా చెప్పారు కదా. అతను బస్ కండక్టర్ కాబట్టి అలా చెప్పారు. ఏదైనా మీరు చెప్పింది నిజం. సార్, ఈరే కొత్త వచ్చారా? అవును సార్. మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారండి? ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. ఓ, జీతం ఎంతండి? 1000 రూపాయలండి. 1000 రూపాయలా? అంటే నా జీతం 25000 అండి. మా ఆవిడ 24000 తీసుకుని నాకు 1000 రూపాయలు ఇస్తుంది. అమ్మా చెప్పమ్మా. బాబు ఎక్కడున్నావు? ఏమైందమ్మా? తొందరగా రా, కోళ్ళ పక్షవాతం వచ్చేసింది. అవునా? అసలు అక్కడ దానికి ఏం జరుగుతుందో చూసి నాకు చెప్పు. మేడం వంకర అయిపోయింది, మూతి పక్కకు తిరిగిపోయింది, చేతులు వంకర అయిపోతున్నాయి. అమ్మా తను సెల్ఫీ దిగుతుందమ్మా. అయిపోయి అవునా? హే, చూసుకుని నడవడం తెలీదా? సారీ సార్, ఈసారి చూసుకుని నడుస్తాను.